నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నా పేరు సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు తాజా బడ్జెట్ తో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేసామన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంపన్నుల కోసమేనన్న ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదన్న కేంద్ర మంత్రి సంక్షేమ పథకాలన్నీ పేదల కోసమేనని స్పష్టీకరణ భారత్ భూభాగంపై చైనాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న రక్షణ శాఖ మీడియాలో వస్తున్న కథనాలు అసత్య ప్రచారాలేనని స్పష్టీకరణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కిషన్ రెడ్డి ఎంఎంటీఎస్ రెండవ దశ టీఆర్ఎస్ వల్లే నిలిచిపోయిందని ఆరోపణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ ప్రతి కార్యకర్తను కలుపుకుపోవాలని పార్టీ నేతలకు పిలుపు తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ప్రత్యర్థులకు హెచ్చరిక తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల జూలై 5 నుంచి ఎంసెట్ జూన్ 20న పీజీ ఈసెట్ జూలై 1న ఈసెట్ నిర్వహణ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తలను వివరాలు 2021-22 బడ్జెట్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కోవిడ్ మహమ్మారి వల్ల నష్టపోయి ప్రభుత్వం నుండి సత్వర సాయం కోసం ఆశిస్తున్న వారికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు రైతులు పేదల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూడకుండా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు కేవలం కొద్దిమంది సంపన్నుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందని ప్రశ్నించారు పీఎం ఆవాజ్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం పీఎం గ్రామ సడక్ యోజన కింద రహదారుల నిర్మాణం ఫసల్ బీమా యోజన పీఎం కిసాన్ యోజన కింద రైతులకు సాయం ఈ పథకాలన్నీ పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం ప్రభుత్వం చేస్తుందా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు బడ్జెట్లో మూల వ్యయాన్ని 34.5% మేర పెంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు వివిధ రంగాలకు కేటాయింపులు తగ్గాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంటూ రక్షణ రంగానికి కేటాయింపులను 18.8% మేర పెంచామన్నారు కేంద్ర మంత్రి సమాధానం అనంతరం రాజ్యసభ మార్చి 8 వరకు వాయిదా పడింది Even as we provide, building an Atmanirbhar Bharat actually reflects the aspiration of the people of India, 130 crore people of India, many of whom, two-thirds of whom are youth who are looking for opportunities, looking for dignified ways in which they can live their lives, contribute towards building of this country, and therefore are looking not merely for just assistance from government but also facilitation and building of such ecosystems with which they can contribute to the economy a sort of habit for some in the opposition to constantly allege whatever this government is doing in spite of all that we are doing for the poor and more needs to be done and that is not denied at all in spite of the various steps obviously seen steps taken for helping the poor and needy of this country a false narrative is created to accuse saying oh this government works only for cronies I just want to come up with some details before I get into some of the details in the budget to say houses completed under PM Awas Yojana sir more than 1.67 crore houses have been completed is that for the rich households which have been electrified under Saubhagya since 2017 October is more than 2.67 crores is that for the rich total value of orders placed on government e marketplace is 8,22,077 crore which is more than 8 trillion of rupees are they being given to big
companies, they are being given to MSMEs. So we have helped out small and medium companies to ensure themselves getting a market. Is that for the rich and the big capitalists? Length of the road sanctioned under Pradhan Mantri Gram Sadak Yojana is, and that is strictly between 2014-15 and those years, 2,11,192 kilometers. Those roads go to villages. Are they villages only for the rich, or are they villages where people who belong to the lower sections of the society also live? Are they villages where Garib don't live? So, whose lifeline are these roads? So, unthinkingly just keep throwing allegations saying, oh, this is for crony capitalists, this government is working only for the rich. Please answer these questions. More than 3.6 lakh crores UPI is used by who? The rich? The corporate? No, not at all. The middle class, the smaller traders, all of them use UPI. So who are these people then? Is this government creating UPI, facilitating digital transactions to benefit some rich cronies, some damads? Not at all. It is helping only the poor. Number of farmers registered, sir, under PM Fasal Bima Yojana, almost 9 crore farmers. Farmers who benefit out of Fasal Bima Yojana are not large corporate farmers. So, when you allege us, saying you're not taking care of small and medium-sized farmers, Prime Minister, while standing and speaking in response to the debate on presidential address, spoke extensively about small farmers. And I want to remind you of this number, which is the number which benefits from PM Fasal Bima Yojana. For whom is that? ఉత్తర లద్దాఖ్ సరిహద్దుల్లో భారత భూభాగం ఫింగర్ ఫోర్ వర్కేనంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని భారత రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశ చిత్రపటం ప్రకారం దేశంలో ఇప్పటికే 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగం 1962 నుంచి అక్రమంగా చైనా ఆక్రమణలో ఉన్నదని తెలిపింది. వాస్తవాధీన రేఖ కూడా భారతదేశపు అవగాహన ప్రకారం ఫింగర్ 8 మీదుగా ఉన్నదని, ఫింగర్ 4 మీదుగా కాదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో గత జూన్లో నెలకొన్న ప్రతిష్టంభన అనంతరం ఇరు దేశాలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించాయి. చివరకు చర్చలు ఫలించడంతో ఇరు దేశాలు సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఫింగర్ 4 నుంచి చైనా ఫింగర్ 8 వరకు బలగాలను ఉపసంహరించుకునేలా భారత్ ఫింగర్ 4 వరకు బలగాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం జరిగిందని, ఫింగర్ 5, 6, 7లలో మాత్రం ఇరు దేశాల గస్తీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రక్షణ శాఖ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమంటూ ఒక ప్రకటన చేసింది. భారత భూభాగం ఫింగర్ 8 వరకు ఉందని స్పష్టం చేసింది. గడిచిన 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రభాగాన నిలపాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి పండి ఈ 15 రోజులు దయచేసి కొద్దిగా రోజుకు ఒక 2-3 గంటలు మీరు కష్టపడితే మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులో తప్పకుండా అద్భుతమైన మరి స్పందన ఉంటుంది. మీరే చూస్తారు పార్టీకి 2 రకాల సభ్యత్వాలు ఉన్నాయి. క్రియాశీల సభ్యత్వం ఉన్నది, మన సాధారణ సభ్యత్వం ఉన్నది. క్రియాశీల సభ్యత్వం అయితే 100 రూపాయలు నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. పోయినసారి మాట తప్పిన కానీ సార్ తప్పకుండా నిలబెట్టుకుంటా. క్రియాశీల సభ్యులందరికీ గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యత కూడా దాన్ని తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తు ప్రమాదంలో చనిపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది, 2 లక్షల రూపాయలు. ఇప్పుడే మీరు చూసినారు ఒక 2 కార్యకర్తల కుటుంబాలకు 2-2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా కూడా మనం కల్పించుకున్నాం.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ పరీక్షను జూలై 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే జూన్ 20న పీజీఈసెట్, జూలై 1న ఈసెట్ నిర్వహిస్తారు. మొత్తం 7 ఎంట్రన్స్ టెస్టులకు షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం 3 ఎంట్రన్స్లకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ను ప్రకటించింది. డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను పెండింగ్లో పెట్టింది. ఇంకా ఎడ్సెట్, ఐసెట్, లాసెట్, పీజీ లాసెట్, టీఎస్పీఈసెట్ పరీక్షల షెడ్యూల్ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఎంఐఎం సహకారంతోనే టీఆర్ఎస్, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం మేయర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఎన్నిక ద్వారా ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉన్నట్లు రుజువైందని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు 1400 కోట్ల రూపాయలు ఇచ్చిందని కేంద్ర మంత్రి చెప్పారు. టీఆర్ఎస్ కారణంగానే పాతబస్తీలో మెట్రోను ఫలక్నుమ్మ వరకు తీసుకెళ్లే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదన్నారు. అలాగే ఎంఎంటీఎస్ రెండవ దశ కూడా టీఆర్ఎస్ వల్ల నిలిచిపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజలు మరొకసారి ఈ రెండు పార్టీల యొక్క పొత్తును అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓవైసీ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము, ఇవి విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు, అసదుద్దీన్ గారు ఒకే ప్లేట్లో కలిసి బిర్యానీ తినేటువంటి అలవాటు ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు కావస్తా ఉంది. హైదరాబాదు ఒక హైటెక్ సిటీ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. హైదరాబాద్లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులతో సీఎస్ ఈరోజు బీఆర్కే భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మెరుగైన త్రాగునీటి సరఫరా కోసం వినియోగదారుల పీటీఐఎన్, సీఐఎన్ నంబర్లలో ఆధార్ సీడింగ్ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు సరఫరా కాని ప్రాంతాలు, మురికివాడలలో ఉన్న ఇళ్లకు త్రాగునీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్టంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను మౌలిక వసతులతో సహా వేగంగా పూర్తి చేయడానికి తగు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. రాష్టంలోని అన్ని మున్సిపల్ వార్డులలో ట్రీ పార్కులు అభివృద్ది పరచాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఇదిలా ఉండగా ధరణికి సంబంధించిన అంశాలపైన సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింహరావులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. జిల్లాల్లో ధరణి వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఈ బృందాలు ధరణి అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు ఇస్తుందన్నారు. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించి పరిష్కరించాలని, ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఎస్ ఆదేశించారు. మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై విడుదల చేశారు. ఈ పుస్తకంలో గవర్నర్గా తన అనుభవాలను అక్షరరూపం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో మహిళా సాధికారత సాకారమవుతుందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, ఉప మేయర్ మహిళల్లే కావడం హర్షణీయమని చెప్పారు. కోవిడ్ తొలి టీకా తెలంగాణ నుంచే వస్తుందని ముందే చెప్పానని, అనుకున్నట్లుగానే దేశంలోని 2 టీకాల్లో ఒకటి హైదరాబాద్లోనే తయారైందని తమిళిసై గుర్తు చేశారు. తాను గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్టంలో డెంగ్యూ తీవ్రంగా ఉందని, దీనిపైనే తొలిసారిగా లేఖ రాస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఆ తర్వాత విద్యా సంబంధిత అంశాలపై కూడా ప్రభుత్వానికి లేఖ రాశానని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈసారి సీఎంను కలిసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలనే విషయాన్ని చెబుతానన్నారు. త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలనుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు. And I have compiled totally about the four. This is the horoscope of Telangana 14 universities. How many vacancies are there? How many posts are there? And what's the fate of the vice chancellors? And how many vice chancellors to be appointed? Everything, each and everything we compiled. We had a
very exhaustive and elaborate interaction with the university staff, university registrars, the academicians, the non-academic staff. So single day, whole day we interacted with one university. And then I compiled everything. ఉత్తరాఖండ్ విపత్తులో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కాగా ఈ దుర్ఘటనలో ఈరోజు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు 37 మృతదేహాలు కనుగొన్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. కాగా మెరుపు వరదల వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయిన గ్రామాల్లో ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంది. అలాగే ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా పంపిణీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రారంభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా బడ్జెట్తో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశామన్న నిర్మలా సీతారామన్, బడ్జెట్ సంపన్నుల కోసమేనన్న ప్రతిపక్షాల విమర్శలో వాస్తవం లేదన్న కేంద్ర మంత్రి, సంక్షేమ పథకాలన్నీ పేదల కోసమేనని స్పష్టీకరణ, భారత్ భూభాగంపై చైనాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న రక్షణ శాఖ, మీడియాలో వస్తున్న కథనాలు అసత్య ప్రచారాలేనని స్పష్టీకరణ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కిషన్ రెడ్డి, ఎంఎంటీఎస్ 2వ దశ టీఆర్ఎస్ వల్లే నిలిచిపోయిందని ఆరోపణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్, ప్రతి కార్యకర్తను కలుపుకుపోవాలని పార్టీ నేతలకు పిలుపు, తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ప్రత్యర్థులకు హెచ్చరిక, తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 5 నుంచి ఎంసెట్, జూన్ 20న పీజీ ఈసెట్, జులై 1న ఈసెట్ నిర్వహణ.